అసలు ఏమిటి మూలంగా సిద్ధాంతపరంగా సివిల్ లిబర్టీస్ అంటే ఏమిటి? సివిల్ లిబర్టీస్, ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని ఒకటేనా? సివిల్ లిబర్టీస్కు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందా? ఉంటే మనం ఏ పరిధిలో వాటిని చూసి విశ్లేషించుకోవాలి అనేది రాయాలనిపించింది. రాసిన రాయడానికి రెండు కారణాలు. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే మనం ఏం మాట్లాడతామో, మీడియా ప్రతినిధులు ఏం అర్థం చేసుకుంటారో, వాటిని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకుపోతారో అనే ఒక భయానకమైనటువంటి వాతావరణం. అనని మాటలు ఆపాదించి నాబోటి వాడు అనదర్చుకుంటే అనదేదో సూటిగానే చెప్తాం, కానీ ఎవరికైనా అది సరిపడకపోతే అనని మాటను ఆపాదించి ఒక దుకాణం తెరవడం అన్నమాట. ఈ రెండింటి నుంచి నన్ను నేను రక్షించుకునేందుకు ఒక చిన్న మాట రాసిన, అది మీకు మీ ముందు ఉంచుతా. దానికి అధ్యక్షుల వారు అనుమతించారు, కాకపోతే మధ్య మధ్యన మీరు తెలుగులో కూడా చెప్పండి సార్, మీరు తెలుగు కూడా మాట్లాడతారు కదా అని. తెలుగే మాట్లాడతాను సార్, నాకు తెలిసిన తెలుగు మాట్లాడతాను, తెలుగు కూడా కాదు, చాలా వరకు తెలుగు మాత్రమే మాట్లాడతాను. అయితే నేను ప్రారంభించే ముందు శ్రీధర్ మాట్లాడుతుంటే, నాకంటే చిన్నవాడు కనుక చాలా రోజుల నుంచి పరిచయము, మిత్రుడు, ఆచార్యులు మాడభూషి శ్రీధర్ అనే బదులు ఎప్పుడు శ్రీధర్ అంటుంటారు. భూముల క్రయ విక్రయం గురించి మాట్లాడుతుంటే సభలో ఉన్నటువంటి ఒక మిత్రుడు, ఆస్తి హక్కు, ఒక చిన్న సవరణ ఏమిటంటే ఆయన మాట్లాడింది, ఆయన ప్రస్తావించింది, ప్రభుత్వాలు ఆస్తులు అమ్ముతున్నటువంటి సందర్భం. మీకందరికీ తెలుసో లేదో, నిజాము సొంత ఆస్తి, నిజాము రాజ్యానికి సంబంధించిన ఆస్తి హైదరాబాద్ నగరం చుట్టుముట్టు 10 లక్షల ఎకరాల భూమి ఉంది. ప్రపంచంలో ఏ రాజధాని చుట్టూ అంత పెద్ద భూవైశాల్యం ఎప్పుడు లేదు. అవన్నీ స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వచ్చింది. మీ ప్రశ్నకు మీరు వింటున్నారో లేదో తెలియదు నాకు, కానీ సార్ ప్రభుత్వానికి ఆస్తులు ఉండవు సార్, ఆస్తులు ప్రజలే, ప్రభుత్వాలు సంరక్షకులు. గవర్నమెంట్ ఈజ్ ద ట్రస్టీ ఆఫ్ ది ప్రాపర్టీ బిలాంగింగ్ టు ద పీపుల్స్, ధర్మకర్త మండలి. ఏం చేసినాం సార్ ఆ 10 లక్షల ఎకరాలను? సివిల్ లిబర్టీస్కు సంబంధించిన ఇష్యూ ఒక ప్రశ్న వచ్చింది కనుక మొదలు అది చెప్పుదామని చెప్తున్నా. నిజాము ఇచ్చిపోయిన భూములు ప్రభుత్వాలకు ఇచ్చిపోతే అది ప్రభుత్వ ఆస్తి అని వాళ్లకు వాళ్ళు అనుకొని అమ్మి హైదరాబాద్ చుట్టూ ఒక నయా నిజాములను సృష్టించినటువంటి సందర్భం ఇది. శ్రీధర్ మాట్లాడిన సందర్భం ఇది. అర్థమైతే అన్ని విషయాలు అర్థం.
ఇది దీని మీద సాధికారికంగా మాట్లాడేటువంటి అవకాశం నాకు ఒకసారి నేను హైకోర్టులో ఉన్నప్పుడు వస్తే, ఇప్పుడు మీ ముందు ఏ మాట చెప్తున్నానో అదే మాట తీర్పులో రాశా. అందుకొరకు మనం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేటువంటి విఘ్నులు కూడా ప్రజల ఆస్తిని ప్రభుత్వ భూమి అనుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇంకా శ్రీధర్ ఉంటే బాగుండేది. శ్రీధర్ ఆయన ఆరోగ్యం అంత సరిగ్గా లేదు మాట్లాడి. అందుకొరకు శ్రీధర్ తరఫున ఒకరిగా పుచ్చుకొని ఆ ప్రశ్నకు జవాబు చెప్పేటువంటి ఒక చిన్న ప్రయత్నం. సో వాట్ ఎవర్ నౌ ప్రెసిడెంట్ హెస్ పర్మిటెడ్ మీ టు సే ఫ్యూ వర్డ్స్ వాట్ ఐ హ్యావ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్, అది మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే నాకు అనిపించింది సివిల్ లిబర్టీస్ కమిటీ ముందు ఒక తయారు చేసినటువంటి ఉపన్యాసం వాళ్ళ దగ్గర కూడా ఉంటే మంచిది, వాళ్ళ రికార్డ్స్లో అనిపించింది. మొన్ననే 3 నెలల కిందనే పిలిచిండ్రు నిర్బంధ చట్టాలు, వాటి పర్యవసానం, వాటి అమలు తీరు. లక్ష్మణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడితే నేను అదే విషయం మొన్ననే మాట్లాడినా, మీ దగ్గరనే మాట్లాడినా, ఇక్కడనే మాట్లాడినా. రెండవ విషయం, బట్ హూ గేవ్ యూ ద రైట్ టు వయలేట్ మై సివిల్ లిబర్టీ? యూ డిసైడ్ ద టాపిక్, యూ డోంట్ కన్సల్ట్ మీ, యూ డోంట్ ఆస్క్ మీ, ప్రింట్ ఇట్, పబ్లిష్ ఇట్ అండ్ ఆస్క్ మీ టు స్పీక్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఐ థాట్ దిస్ ఈస్ ద హై టైం ఐ విల్ ఎక్సర్సైజ్ మై సివిల్ లిబర్టీ అండ్ రిఫ్యూజ్ టు టాక్ ఆన్ ద సబ్జెక్ట్ విచ్ యూ హర్ సజెస్ట్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది సివిల్ లిబర్టీ. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు బి కరెక్టెడ్. సివిల్ లిబర్టీస్ కమిటీ అధ్యక్షుడిని గనక ఇతరుల సివిల్ లిబర్టీస్ను అంత గౌరవించాల్సినటువంటి అవసరం లేదు అనుకుంటే అది వేరే సంగతి. రెండవ విషయం, తెలంగాణ ఉద్యమం సరే సఫలీకృతమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కొన్ని కొన్ని అలవాట్లు అవి మానుకుంటే మంచిది, అవి రూపు మాసిపోతే బాగుంటుంది అనిపించేటువంటి సందర్భం ఏమిటంటే, 2:10 సమావేశం అంటే సమావేశం పెట్టిన ఊళ్ళే మళ్ళీ ఫోన్ చేసి చెప్తారు మీరు 11:30 కన్నా ముందు రావద్దు అని. నాకు ఈ సంగతి తెలియక క్రితం లక్ష్మణ్ గారు రమ్మన్నప్పుడు ఏదో 11 అంటే నేను 11:00 వస్తే ఆయన నేను ఇద్దరమే ఉన్నాం. నా సంతోషానికి హద్దులు లేవు, ఎందుకొరకంటే పిలిచిన ఆయన లక్ష్మణన్ ఉన్నాడు అక్కడ, ఆయన నేను కూర్చొని మాట్లాడుకున్నాను. సేపు ఆ తర్వాత ఎప్పుడో సమావేశం మొదలైంది. రెండవది ఏమిటంటే ఎవరినో పిలుస్తారు, పిలిచి మాట్లాడండి సార్ మీరంటే ఆయన మాట్లాడి వెళ్ళిపోతాడు. అంటే రేడియో లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. వాళ్ళు మాట్లాడేది మనం వినాలి, మనం మాట్లాడేది ఆయన వినడు. ఇక్కడ జరిగేది ఉపన్యాసాలు కావు కదా, సంభాషణ. దిస్ ఎ డైలాగ్, దేర్ఫోర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఐ షుడ్ టాక్, ఐ షుడ్ హియర్ అదర్స్ ఆల్సో వాట్ దే ఆర్ టేకింగ్, వాట్ దే ఆర్ థింకింగ్, వాట్ దే ఆర్ టాకింగ్, సో దట్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్, ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఈక్వల్ ఇట్ ఎల్స్వేర్.
నేర్చుకున్నది ఇంకో దగ్గర చెప్తాం. కానీ ఆ సంస్కారం పోయి ఏమైపోయిందంటే రాఘవాచార్య గారు మహమూదాబాద్ నుంచి వస్తారు, మాట్లాడతాడు, ఆయన సంఖకు సంచేసుకుంటాడు, పోతూనే ఉంటాడు. మరి నేను మాట్లాడింది కానీ నేను వద్దా వినాలి కదా. ఆ సంస్కారాన్ని ఆ సాంప్రదాయాన్ని వాపసు తీసుకురావాల్సినటువంటి అవసరం. వెల్ నౌ ఐ విల్ ప్రొసీడ్ విత్ మై పేపర్. ఎట్ ది వెరీ అవుట్సెట్ లెట్ మీ సబ్మిట్ దట్ ఇస్ ఎ గ్రేట్ ఆనర్ దట్ హ్యాస్ బీన్ బెస్టౌడ్ ఆన్ మీ టు స్పీక్ అబౌట్ the damage being wreaked on the civil liberties of human beings all over the world and about the need for organizations that fight for protection of civil liberties. To me, questions of law have always been about engagement with more sublime of human emotions, thoughts and aspirations. Notwithstanding the fact that as practitioners we have to necessarily wade through the muck of human social order and social affairs, in as much as we address issues that touch upon the aspirations of our better selves, both as individuals and as members of the society. Talk about law necessarily has to be viewed as constituting one of the more important enterprises of human action. Consequently, and also necessarily, humility is also implicated. The history of movement for protection of civil liberties in India is rather well known. It is trite knowledge that Jawaharlal Nehru was a visionary who first formed the Indian Civil Liberties Union as early as in 1936. However, this organization by and large became defunct prior to August 15, 1947, and it may also be reasonably argued that to some degree, at least on paper, the project of civil liberties became subsumed under the project of constitution making. Constituent Assembly debates ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. ఏమనుకున్నారంటే అది కూడా ఒక ఐడియలిజం, ఇంకా మళ్ళీ ఒక సివిల్ లిబర్టీస్, సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ ఎందుకు, రాజ్యాంగమే రాసుకుంటున్నాం, రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులు రాసుకుంటున్నాం, ఆదేశక సూత్రాలు రాసుకుంటున్నాం అనేటువంటి దృక్పథం వల్ల ఆ ఉద్యమం అంటే 1936 నుంచి కొంతకాలం ఒక 10 సంవత్సరాల పాటు ఉగ్రతన ఉన్నటువంటి సివిల్ లిబర్టీస్ ఉద్యమం కొంత వెనుకబడి in the period of 46 mid 50s incipient demands for civil liberties resurfaced with both the communists and the proponents of hindutva often being on the same platform as the political party that tended to view all manner of state action as legitimate was congress. Every state action is legitimate and evolved రైట్ సైడ్ ఉండేవాళ్ళు వామపక్షీయులు మాత్రం వాళ్ళు సివిల్ లిబర్టీస్ దగ్గరికి వచ్చే వరకు లేదు లేదు వాటిని క్వశ్చన్ చేయాల్సిందే. దేర్ వర్ సమ్ షార్ట్ లివ్డ్ సివిల్ సొసైటీ గ్రూప్స్ దట్ వర్ ఫార్మ్డ్ ఇన్ దిస్ పీరియడ్ సచ్ యాస్ ది బెంగాల్ సివిల్ లిబర్టీస్ గ్రూప్, మద్రాస్ సివిల్ రైట్స్ యూనియన్, బాంబే సివిల్ లిబర్టీస్ యూనియన్, Servants of India Society that had been founded by Gopal Krishna Gokhale attempted to organize the movement on all India basis by conducting civil liberties conferences for a short period of time under the aegis of All India Civil Liberties Council. However, this did not last long, and it is widely acknowledged this was because there was a belief that electoral democracy would result in substantial improvement in the relationship between the state and the people, especially the poor. One persistent voice, all too eloquent
అండ్ ఆల్ టు ఎండ్ అవుట్ విత్ ఇమ్మెన్స్ మారల్ స్ట్రెంగ్త్ వాజ్ ద నియర్ లోన్ ఫరో డ్రాన్ బై డాక్టర్ లోయ. ఆయన ఒక్కడే ఒక్కడు ఎలక్టరల్ డెమోక్రసీకి సివిల్ లిబర్టీస్, ఎలక్టరల్ డెమోక్రసీ వల్ల సివిల్ లిబర్టీస్ వాటంతలు అవి బతికి బయట కడతాయని దాని మీద ఆయన ఒప్పుకోరు. ద సిచ్యువేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిలీఫ్ దట్ స్టేట్ వుడ్ రిమైన్ అవుట్ ఆఫ్ క్లచెస్ ఆఫ్ ద ఫ్యూ అండ్ రెస్పాండ్ టు ద కాలింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ బిగేన్ టు షేక్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 1960s. As the project of state-led instantiation of widespread social justice in all walks of life and as primordial core of all institutions of national life, as mandated by directive principles of state policy, began to stumble, or rather the hope of a rapid evolution of more just society began to dim in 1960s. Appade prarambhamayindi. The intensity of people's struggle began to escalate. It was again in late 60s and 70s that civil society promoted organizations to protect civil liberties reemerged. Many of them have rendered human service over the last 5 decades or so. The celebrated names, of course, are Association for Protection of Democratic Rights, followed by Andhra Pradesh Civil and Democratic Rights Association, and the Citizen for Democracy launched by Jayaprakash Narayan in 1974. The split of APCDRA led to the emergence of Andhra Pradesh Civil Liberties Committee in 1974. Is it correct, Professor Lakshmi? And Organization for Protection of Democratic Rights in 1975. There were others too that formed a few years later. Of alphabetic subjugations, the prominent ones being, of course, PUCLDR of J.P. Nayak, CPDR in Maharashtra, and in 1980, PUCLDR split into PUCN and PUDR. I often refer to people like Sri K. Balgopal and Sri K. G. Kanabaran with wistfulness in my voice, as people of such caliber and devotion to the project of civil liberties have become even rarer today. But as I said before, I am particularly alarmed by the turn towards authoritarianism all over the world. As the neoliberalism swept across the globe, in the past 4 decades or so, it began to undermine the foundations of the belief that individuals have to be concerned with those who have been left behind through historically perpetrated injustices and through the operation of the social and economic forces in the present iterations of belief that markets ought to be the sole determinants of what will constitute social progress. Samajika pragati anedi kuda మార్కెట్ శక్తులే నిర్ణయం చేస్తాయి, ప్రభుత్వం మీద కానీ పాలకుల మీద కానీ మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల మీద కానీ ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన బాధ్యతలు లేవు అనేది వాళ్ళ అవగాహన. ది కాన్సిక్వెన్స్ అండ్ ది ఆమినస్ పోర్టెన్స్ ఆఫ్ ఫార్ వర్స్ టు కమ్ సీమ్స్ టు ఆబ్వియస్ for those who are cognizant of history of evolution, of rights of individuals and groups against depredations of state power captured by and for the benefit of the few. The same forces who captured the markets have also captured the state. That's why one of my good friend who is no more, he said, markets have become the state and the state has become the market. Well, celebrated thinkers have been complaining about the trends in judiciary. Idi maa sangati, maa bhagavatam.
stepping back from its obligations to fully protect the civil liberties of the citizens. The release of a wheelchair-bound academic from the prison just a few days ago, after being twice acquitted by the High Court of Bombay and serving 11 long years in prison, is, I'm sure, all too fresh in our minds. Lest we forget, the role of the judiciary at all levels is not seen fit to grant bail to that academic for so many years only underscores how badly mangled the jurisprudence of civil liberties has become. 90% disability academic, wheelchair lo untadu. Bail applications anni dismiss ayipothayi. Chivariga medical bail anedi okatundi. Ayana dinka స్పెషలైజ్ చేస్తున్నాడు మా ఆచార్యుడు మురళి ఉన్నాడు సభలో. మెడికల్ బెయిల్ అయినా ఇవ్వండి అని అడిగితే ప్రభుత్వం తరఫున వినిపించినటువంటి వాదన ఏమిటో తెలుసా? మీరంతా సివిల్ లిబర్టీస్ తోటి సంబంధం ఉండదు కదా, జ్ఞాపకంగా కాళ్ళు చేతులు లేకుంటే ఏమిటి? అన్నిటికైనా ప్రమాదం అయింది ఒకటి ఉంది ఆయన దగ్గర, మెదడు. అది నిజమే అని చెప్పలేదు, కానీ నిజమని చెప్పకుండా ఆ వాదనను అంగీకరించి ఆ మెడికల్ బెయిల్ కూడా ఇవ్వలేదు. నిన్న ఎవరో ఒక మిత్రుడు ఉన్నాడు సభలో, తెలియదు నాకు, ఒక సుప్రసిద్ధ సంపాదకుడు, సామాజిక శాస్త్రవేత్త, ఏదో సందర్భంగా ఏదో మంచి జరిగింది సార్ సాయిబాబా, నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టిన, ఖేల్ అవి బాకీ హే, ఖేల్ అవి బాకీ హే. అదే సార్ ఆ తీర్పును రివర్స్ చేయించాను. చాలా అంత పెద్ద ఆయన ఎందుకు అంత ఇన్నోసెంట్గా అడిగింది ఆ ప్రశ్న. అఫ్ కోర్స్ వై నాట్ అని అనిపించలేదు. అలా జరుగుతుందని కాదు, జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. వాట్ వెంట్ రాంగ్? హౌ ఆర్ వై హ్యాస్ ద జ్యుడిషియరీ బికమ్ ఆల్ టూ రిలక్టెంట్ ఆల్ ఓవర్ అగైన్ టు ఫుల్లీ బేర్ ఇట్స్ బర్డన్ ఆఫ్ బీయింగ్ ఎ చెక్ ఆన్ ది ఇన్హెరెంట్ టెండెన్సీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ఓవర్ రీచ్ and go beyond the limits of the law. The root cause again lies in the economic philosophy that has come to dominate the mainstream discourse about what is right in terms of value goals for the individual and hence for the society. Where greed is the primordial virtue and the tenets of I, me and mine. నేను, నాది, ఎక్కువకెక్కువ అయితే మాది, మాది అంటే మా కుటుంబము, మా స్నేహితులు ఎవరు. ఇట్ వాజ్ ఇనెవిటబుల్ దట్ ద రోల్ ఆఫ్ లా ఇన్ పర్సూట్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ జస్టిస్ వుడ్ బి అటాక్డ్ అండ్ అండర్ మైండ్. లా అండ్ హెన్స్ ద స్టేట్ ఆర్ టు ఫంక్షన్ యాజ్ ద నైట్ వాచ్మెన్ డూబీ తెలియదు. ఇంకా చూడాలి, maintaining law and order to protect private property, especially if not solely of the mighty and vulgarity of wealthy. అది ఈ మధ్యనే చూసినాం, మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు, ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. నేనంటే మీరంటే, the suffering of human beings left behind in the capitalist race were and are to be no consequence. This has eliminated the very soul of political discourse and the democratic processes, and has a chilling effect on the importance of legislatures as bodies of public deliberation. Intakumundu Sridhar Prasthavinchinaru, as bodies of public deliberation and indeed of public welfare of the common good.
అండ్ ఆఫ్ కామన్స్ విత్ ద రీఎమర్జెన్స్ ఆఫ్ ఇంపీరియల్ ఎగ్జిక్యూటివ్ పాలసీ బికమ్స్ ది ఎక్స్క్లూజివ్ ప్రెరగేటివ్ ఆఫ్ ద డీలింగ్స్ బిట్వీన్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ ది ఈలీట్స్ ద వన్స్ హు సక్సీడ్ ఇన్ కార్నరింగ్ ఇంక్రీజింగ్లీ లార్జర్ స్వాత్స్ ఆఫ్ నేషనల్ వెల్త్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ వాటి గురించి ఎవరు పట్టించుకోరు ఎందుకంటే అవి అన్ఎన్ఫోర్సబుల్ కదా ఏదో రాసుకున్నారంటే రాసుకున్నారు బట్ ఆ మాట మర్చిపోతారు అన్ఎన్ఫోర్సబుల్ నిజమే కానీ నన్ ద లెస్ దే ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ అంటే రాజ్యాంగం అంటూ ఒకటి ఉందని రాజ్యాంగ స్పృహ దాంట్లో ఉండేటువంటి విలువల పట్ల అవగాహన ఉంటే మనకు వచ్చినట్టు వాళ్ళకు ఆలోచనలు రావు మనం అన్నీ పిచ్చి ఆలోచనలు ఎందుకంటే రాజ్యాంగం పట్ల ఒక అవగాహన ఉంది కనుక మనకు వచ్చేటువంటి ఆలోచన ఇట్లా ఎందుకు జరుగుతుంది ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ వర్కింగ్ దెమ్సెల్స్ త్రూ ది కోల్డ్ లాజిక్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే నీకేం కావాలా నాకేం కాదు ఆకు చహనా రుజే కాదు ఇది దేర్ ఫోర్ ఐ యూజ్ ద ఎక్స్ప్రెషన్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇంప్లాయిస్ దట్ ది ఎలీట్స్ సీక్ టు ఎన్థ్రోన్ ద ఇంపీరియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అండర్మైన్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ యాజ్ ఎ చెక్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఇన్స్టెడ్ ది ఎంటైర్ పొలిటికల్ డిస్కోర్స్ రాదర్ హౌ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ and self through a media that is owned by the elite ade nalugo stambham sangathi sridhar prastavinchu it turned towards extolling the virtue of imperial executive serving the interest of the few and indeed deeming that the interest of the few is of primordial national interest ఆ కొద్ది మందికి సంబంధించినటువంటి సంపద వాళ్ళు చేస్తున్నటువంటి ఘనమైన పనులు దేశసేవ వాళ్ళు ఎన్నుకున్నటువంటి పక్షుడేసే అందుకే ఇంపీరియల్ ఎగ్జిక్యూటివ్ అని తిరిగి ఆ ట్రాన్సాక్షన్ కాస్ట్లో వాళ్ళు వీళ్ళకి ఏం చేయాలి మనం మిగతా వాళ్ళమంతా యూఆర్ ఆల్ లుకర్స్ సైలెంట్ స్పెక్టేటర్స్ ఎందుకంటే మనం సివిల్ లిబర్టీస్ మీటింగ్స్లో ఇవి మాట్లాడుకోం ఏదో పోలీసు వాడు వచ్చి ఉండు పట్టుకుపోయి ఉండు వాడిని ఏదో అవి చిన్న విషయాలు అనటం లేదు చాలా పెద్ద విషయాలు అవి కానీ అట్లా ఎందుకు జరుగుతుందంటే దాని మూల కారణాలకు పోవలసినటువంటి సమయం సందర్భం వాటి పట్ల మనకు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే విల్ బి ఫైటింగ్ ద బ్యాటిల్ అట్ ద సర్ఫేస్ ఆ మూలాల మీద దెబ్బ కొడితే తప్ప సివిల్ లిబర్టీస్ మనగడ కొనసాగించడం కష్టమైంది యాజ్ ఐ హావ్ సెడ్ బిఫోర్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ the twinning of the fates of legislatures to their efficacy of serving as a chambers for extolling alleged virtues of the imperial executive manufacturing by fawning media financed and controlled by the big business also implies that the legislators are less lawmakers and more akin to cheerleaders chustutengada ఇటువంటి సభలోనే కాదు ఇంపీరియల్ ఎగ్జిక్యూటివ్ ప్రవేశం కాగానే నేను అనదలుచుకునేది ఆ పేరు అది పోయి ఎక్కడికి దిగజారిందంటే పార్లమెంటు ఉపసభల్లో
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు ధన్యవాద తీర్మానం చెప్పే సందర్భంగా చర్చల సందర్భంగా చీర్ లీడర్స్ ఇవి చట్టసభలు మనం ఎన్నుకున్నటువంటి చట్టసభ ఆయన అంటాడు త్రేతాయుగే రాజా రామ్ హో యా ఆజ్ కి రామ్ హో అంటే ఏమిటి సార్ అంటే ఏమిటి సార్ త్రేతాయుగంలో ఆ రాముడైనా ఇప్పటి ఈ రాముడైనా ఒకవేళ మిగతాది ఎంత అవసరం సుప్రీంకోర్టు లేకలేక ఒక తీర్పు చెప్తే అదేదో భూమి బద్దలు కొట్టేంత పెద్ద తీర్పు అని నమ్మేవాళ్ళని నేను లేను. ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు పట్ల మాకున్నటువంటి గౌరవం ఈ భూ ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పడం ఒక చిన్న అసౌకర్యం కలిగితే మిత్రులారా మనం ఎటువంటి యుగంలో బతుకుతున్నామంటే కుచేలుడు ఆయన పేరేం పేరు కుచేలుడు కుచేలుడు అని నేనే ఉంటాడు సుధాముడు కృష్ణునికి అటుకుల మూట తీసుకొచ్చిస్తే ఇందులో కూడా ఏదో తినేని ధనం ఉంది అని సుప్రీంకోర్టుకు పోతే నిజమే అందులో ఏదో ఉంది అని చెప్పేటువంటి సందర్భం. సీ హౌ వీల్డ్ ఇస్ ది అటాక్. ఐఎమ్ ఎ పయస్ మ్యాన్. ఐ హావ్ డెడికేటెడ్ my entire life to serve this country, but these are the allegations I'm facing. Look what is happening. Who will come to my rescue except you? అంటే మీరంతా లేచినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. ఇది అర్థమైతే సివిల్ లిబర్టీస్ బతకడానికి ఏం చేయాలనేటువంటిది ఒక ఆలోచన కార్యరూపం ధరించగలదు. ఇది అర్థం కాకుంటే మనం సూపర్ఫిషియల్ లెవెల్లో మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డిస్ ఐ నో ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ యువర్ టైమ్ బట్ ఐ ట్రై టు ఫినిష్ ఇన్ అదర్ 10 minutes. అదర్వైజ్ దిస్ విల్ బి నో సార్ ఐ విల్ నాట్ I am not an imperial executive. And I have to respect you, if not anything, your civil liberty. I can't imprison you here for hours together and make you to hear my sense or nonsense, whatever it is, I don't know. What is also extremely disturbing is that even in social discourse, extremely violent and patently unlawful action by the police in eliminating those who are not even suspects are being normalized and justified. I don't think I will say anything beyond this. They are not even suspects. They become suspect after they are killed. And at the most, they remain suspect even after their death. We hear from political and social leaders and talking heads in the media. Talking heads ante telusu kada saayantaram manaku 7 gantala nunchi modalaitadi
టీవీలకు వెళ్ళా చూసేవాళ్ళు ఎవరంటే ఆ టాకింగ్ హెడ్స్ ఇన్ ద మీడియా ఏ కాన్స్టెంట్ డిమాండ్ ఫర్ ఇన్స్టెంటేనియస్ జస్టిస్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇంపేషన్స్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ జస్టిస్ ద టైమ్ రిక్వైర్డ్ టు డూ సో న్యాయ ప్రక్రియ వేగవంతం కావాలి తప్పకుండా కావాలి అందులో సందేహం లేదు కానీ మనకి ఇష్టం లేని వాడు ఎవరినన్నా దోషిగా నిలబెడితే ఏం న్యాయస్థానం అండి ఇది 3 రోజులైంది ఇంకా తీర్పు రాదు అంటే వాడిని ఇన్స్టెంటేనియస్గా నాకు ఇష్టం లేని వాడిని నా అభిప్రాయంతో ఏకీభవించిన వాడిని 3 రోజుల్లో శిక్ష వేసి ఉరిశిక్ష వేసి ఉరిదీసే ప్రక్రియ కూడా జరగాలి దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ వి సీ అండ్ ఎ సీరియస్ థ్రెట్ టు ది సివిల్ లిబర్టీ అండ్ ద నెససరీ కన్స్ట్రెయింట్ దట్ వన్ నీడ్స్ టు పుట్ ఆన్ ద ప్రాసెస్ టు ప్రివెంట్ ద పనిష్మెంట్ ఆఫ్ ది ఇన్నోసెంట్ ది కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇమీడియట్ 1 ఫ్రమ్ ది రిలయన్స్ ఆర్ ఎన్కౌంటర్స్ టు బుల్డోజర్ జస్టిస్ బుల్డోజర్ జస్టిస్ అని మాట్లాడుకుంటామే ఎక్కడి నుంచి వచ్చింది ఇదే వాడు లవ్ దియాదు మాకు తెలుసు మా కండ ముందర జరిగింది ఎన్ని రోజులు ఈ పోలీస్ ఏమిటి వ్యవస్థ ఏమిటి ఈ కోర్టులు ఏమిటి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏమిటి ఈ వకీళ్ళు ఏమిటి ఈ న్యాయస్థానాలు ఏమిటి అంటే బుల్డోజర్ రంగ ప్రవేశం దానికి సాయంత్రం టీవీలో కూర్చొని మళ్ళీ సమర్థన ఏమిటంటే వాడు చేసిన పనికి మరి బుల్డోజర్ కాకపోతే ఇంకేంటి యు హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ఇట్ ఇదే దీనికి పరిష్కారం ఫ్రమ్ యూజ్ ఆఫ్ వేరియస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎస్ టూల్స్ ఆఫ్ పర్సువేషన్ ఇన్ ద పొలిటికల్ థియేటర్ to raining of fire from the skies and we are beginning to witness them tarchuga vintuntam manam fires from the air and surgical threat monna ee bhubhagam meeda atyanta gauravaneelu mana priyatama pradhani garu maatladutu నా ప్రభుత్వం ఎయిర్ స్ట్రైక్ చేయవచ్చు ఇంకోటి ఏం సార్ అదే ఇప్పుడు చెప్తుంది కదా సర్జికల్ స్ట్రైక్ చేయవచ్చు ఏం సార్ అదే అటు ఇది భారతదేశంలో ఒక అంతర్భాగం కదా ఎవరికి సూచన ఎవరికి చెప్పదలుచుకున్నాం మనం ఈ మాట 3 రోజులు అయిపోయింది మీరు ఎవరేం మాట్లాడలేదే పోనీ ఆయన ఎవరికి ఆ సూచన చేయదలుచుకున్నాడో వాళ్ళ గురించి మాట్లాడదామంటే అది లక్ష్మణ్ ఒక భయంకరమైన విషయం చెప్పింది ఇప్పుడు విచ్ ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు కమ్ ఐ థాట్ వీఆర్ బ్రీదింగ్ నౌ ఆయనకు ఇవాళ పొద్దుటి వరకు నిన్న రాత్రి 10 గంటల వరకు ఈ హాల్కు పర్మిషన్ ఇస్తారా లేదా అనే విషయం తెలియదు ఆచార్యులు కాత్యాయన్ గారు వేదిక మీద ఉంటారు రాఘగోపాల్ గారు వేదిక మీద ఉంటారు హర్షమందర్ వేదిక మీద ఉంటారు అటువంటి సభకు ఈ హాల్కు హైదరాబాద్ నగరంలో పర్మిషన్ ఇవ్వాలనా లేదా అనే తర్జన భర్జన తర్వాత ఏదో పోనీలే అని ఇచ్చినట్టు ఇది నేను ప్రస్తావించవచ్చు ఏమిటంటే అన్నిటికీ మూలాలు అక్కడే ట్రాన్సాక్షనల్ అనే పదం వాడలేదు అందరూ అదే ట్రాన్సాక్షన్లో ఉన్నారు ఎక్కువ తక్కువ కొంచెం తక్కువ
దాని పరిణామం ఇది. ఇది అర్థం చేసుకోకపోతే మనం పౌరాకుల గురించి మాట్లాడితే ఇటు ఉంటే కదా. What is being lost is the understanding as to why law and the particular constitutional principles need to restrain arbitrary action by the executive wing of government and declares law that violates civil liberties within the ambit of fundamental rights as unlawful. For once we grant sanction in social and political discourse to arbitrary action by the executive and enactment of draconian laws by the legislature, this is the subject on which you wanted to speak, we would also then make it inevitable that the executive wings of government will render their duties in a manner that does not take into account the rule of law and extraneous factors such as convenience of the political class or the benefits of an oligarchic class become the actuators. Misuse of the collective force of the people vested in agents and agencies of the state necessarily leads to enactment of draconian laws and their implementation. It should, of course, be all too easy to give to the cynicism about the prospects of democracy and promote or practice violence as a means to achieve some semblance of egalitarian order. History teaches us many lessons, and one of the principal ones is that democracy is a means of political ordering, increasingly entrenched itself on the back of demands of those left behind for more equitable share of the social product and also a concrete say in how the policy is governed. An implied argument is often made, and maybe Marx was right and the only a violent upheaval by the masses could have been the answer for the kind of socio-economic inequality that India was confronted by at the time of independence. We of course have two sets of problems about both the lack of theoretical completeness in the Marxist argument with regard to both the potential for revolution and also with regard to what follows, and whether the ensuing political order would be stable. Add to that was the extreme reluctance on the part of the Marxists to acknowledge the problems of class. That's how I look at it in retrospect. When they emerge, do not provide a timeline as to how long they will last, nor do they especially who will emerge as the real winners and losers. Instead, as it is argued by a leading social scientist in the book called In Violence for Equality, such upheavals often lead to enthronement of, at best, a new class of elites who may not be rapacious to begin with, but sooner or later turn predatory. And Paulo Ferro says, the cycle of dehumanization continues. Anyhow, I will now come to a few words about the Constitution. In the Constituent Assembly debates, Baba Saheb at one point addressed the question of whether India could ever be genuine social democracy. To this, his reply was that India's heritage of philosophical insights also included two core approaches of the mind towards each other from the Upanishads, Aham Brahmasmi and Tattvamasi. Whether one takes this in the spiritual sense or in a larger secular philosophical sense that ancient thought encapsulates
ఏ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మోడర్న్ హ్యూమన్ రైట్స్ డిస్కోర్స్. ద ఎసెన్షియల్ అండ్ ఇండిఫీసబుల్ డిగ్నిటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. వైల్ మచ్ ఆఫ్ ద డిస్కషన్ రిగార్డింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ as foundation of human rights revolves around the implications for the state, not enough attention is paid to another aspect, that protection of the indivisible core of dignity of every human being is also the responsibility of individuals. Consequently, defense of human rights was not to be predicated merely on a utilitarian calculus that non-protection of others' human rights might ultimately lead to loss of one's own rights, but also loss of rights of others themselves constitute a loss of our rights to coexist as human beings endowed with indefeasible core of dignity. It is here we have to restart our campaign to re-establish civil liberties and human rights as a primordial concern for all citizens. The campaign has to start with the inculcation of proper values that one's existence is not to be defined in terms of what one grabs to consume, but in terms of co-lived reality and of shared co-sense existence. One of the first discourses in the extant text available in ancient Indian philosophy, Samkhya, is about the message of Lord Vishnu regarding the purpose of sentient being of eradicating three sources of suffering. Almost fellow sentient beings, suffering that arises from denial of minimal material resources to grow and develop, the suffering and arises from ignorance, and finally suffering that arises from ignorance of the spiritual dimensions in which we recognize the essential unity of all. Baba Saheb, by quoting from Upanishad, sought to remind the makers of the constitution of those great quests. I wanted to explore more foundational pathologies of the political economy and the draconian laws and the manner in which they are implemented in violation of Article 14, 19 and 21 of our Constitution, but maybe on some other occasion. Thank you, ladies and gentlemen, for your forbearance. Thank you.